తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. న్యూ ఇయర్ టార్గెట్ గా భారీ డ్రగ్స్ దందాకు తెరలేపింది. చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని డ్రగ్స్ మాఫియా ఇప్పటికే విస్తరిస్తున్నట్లు తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇక తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వైజాగ్, విజయవాడల కేంద్రాలుగా డ్రగ్స్ రాకెట్స్ విచ్చలవిడిగా తమ దందా సాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో పలుమార్లు డ్రగ్స్ మాఫియాను అరికట్టడం కోసం పోలీసులు, నార్కోటిక్స్ అధికారులు చాలా ప్రయత్నం చేస్తున్నా డ్రగ్స్ మాఫియా రోజుకో కొత్త పద్ధతిలో తమ దందా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలకు సర్వం సిద్ధం చేసుకున్నారు. కొత్త ఏడాదిని మత్తు ఏడాదిగా మార్చేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 31 రోజున కోట్ల రూపాయల డ్రగ్స్ బిజినెస్ కు తెరలేపింది. ఇప్పటికే భారీ స్థాయిలో డ్రగ్స్ నగరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదంతా జరిగే బిజినెస్ ఒక ఎత్తు, డిసెంబర్ 31 జరిగే డ్రగ్స్ పార్టీలు మరో ఎత్తు. ఇప్పటికే సిటీలో సెటిలైన నైజీరియన్లు, యేమెన్లు గోవా, ముంబై నుంచి డ్రగ్స్ తెప్పించి దందా చేస్తున్నారు. డ్రగ్ ఫెడర్ల కదలికలపై పోలీసులు ఎంత నిఘా పెట్టినా మూడో కంటికి తెలియకుండా డ్రగ్స్ను చేర్చాల్సిన చోటుకు చేర్చినట్లు సమాచారం. ప్రత్యేకంగా కొన్ని పబ్లు, నగర శివార్లలోని రిసార్ట్లలో జరిగే రేవ్ పార్టీలకు ఈ డ్రగ్స్ తరలిస్తున్నారు. ఈసారి డ్రగ్స్ దందాలో యువతను పావులుగా వాడుకునేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ పార్టీ అంటే మందు, బిందు, చిందుకు, జోష్ ఫుల్ వేడుక, ఫుల్ జోష్ వేడుక. దీనికి కాస్త మత్తు యాడ్ చేసేందుకు మత్తు మాఫియా సిద్ధమైంది. పార్టీల పట్ల మోజుండి అందుకు సరిపడా ఆర్థిక స్తోమత లేని వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఉచితంగా పాసులిచ్చి వారితో డ్రగ్స్ అమ్మించాలని చూస్తోంది. ఈ తరహా దందా ఇదే మొదటిసారి. ఈవెంట్ నిర్వాహకుల సహకారంతో కొన్ని చోట్ల డ్రగ్స్ విక్రయాలు జరగనుండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వారికి సమాచారం లేకుండా రహస్యంగా అమ్మేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. వీటి కోసం మిడిల్ క్లాస్ యువతకు గాలం వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కొందరు గోవా నుంచి డ్రగ్స్ను ఇక్కడికి తరలిస్తుంటే మరికొందరు హ్యాపీగా ఇక్కడే డ్రగ్స్ను తయారు చేసేస్తున్నారు. నగర శివారులో డ్రగ్స్ తయారీ కంపెనీపై డిఆర్ఐ సోదాలు చేసింది. ఈ దాడిలో 250 కిలోల మెపిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. మెపిడ్రిన్తో MDMA, కొకైన్, అంపెటమిన్ డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా హైదరాబాద్లో 4 చోట్ల డిఆర్ఐ దాడులు చేసి 6 అరెస్ట్ చేశారు.